రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి సంకల్ప పత్ర పేరుతో భారతీయ జనతా పార్టీ మేనిఫెస్టో విడుదల చేసింది ఉజ్వల పథకం కింద వినియోగదారులకు గ్యాస్ సిలిండర్ పై నాలుగు వందల యాభై రూపాయల రాయితీ ఇస్తామని హామీ ఇచ్చింది రెండు లక్షల యాభై వేల ప్రభుత్వ ఉద్యోగాలు కల్పిస్తామని తెలిపింది తాము అధికారంలోకి రాగానే ప్రస్తాపత్రాల లీకేజీ పైన కాంగ్రెస్ హయాంలో జరిగిన అవినీతిపై ప్రత్యేక దర్యాప్తు బృందాలను ఏర్పాటు చేస్తామని ఆ పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా హామీ ఇచ్చారు మహిళల కోసం మరిన్ని పథకాలను ప్రవేశపెట్టనున్నట్లు తెలిపారు మహిళా ధన పథకాన్ని ప్రతి జిల్లాలో ఏర్పాటు చేస్తామన్నారు యువతుల రక్షణకు యాంటీ రోమియో స్క్వాడ్తో పాటు మహిళా డెస్కును అన్ని ప్రాంతాల్లో ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు ఆడబిడ్డ పుడితే వారి పేరుపై రెండు లక్షల పొదుపు బాండ్ వేలం వేసిన రైతుల భూములకు పరిహారం చెల్లించనున్నట్లు జేపీ నడ్డా తెలిపారు వీటితో పాటు పీఎం కిసాన్ సమ్మాన్ నిధి కింద రైతులకు ఏటా అందించే ఆర్థిక సాయం పన్నెండు వేలకు పెంపు పదిహేను వేల వైద్యుల నియామకం పన్నెండవ తరగతి పాసైన ప్రతిభ గల విద్యార్థినులకు ఉచిత స్కూటీ క్వింటాలకు రెండు వేల ఏడు వందల రూపాయల చొప్పున గోధుమల కొనుగోలు వంటి హామీలు భాజపా ప్రకటించిన మేనిఫెస్టోలో ఉన్నాయి